హైదరాబాద్ నగరంలో విదేశీయులుండే ప్రాంతాల్లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. బంజారాహిల్స్, గోల్కొండ, హుమాయూన్ నగర్, ఆసిఫ్ నగర్, ఓయూ, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్లలో వీసా గడువు ముగిసినా ఇంకా ఎక్కడే ఉన్న 23 మందిని గుర్తించినట్లుగా సిపి అంజన్ కుమార్ వెల్లడించారు. సోమాలియా, సూడాన్, యమెన్ దేశస్తులను ప్రశ్నించామని తెలుపగా అనుమానిత విదేశీయులపై ప్రజలు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. దోస్ హూ ఆర్ ఓవర్ స్టేయింగ్, లేకపోతే విదౌట్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ డేట్ ల్యాప్స్ తర్వాత స్టే చేస్తున్నారు, దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. దే ఆర్ నాట్ టార్గెటెడ్ అండి, దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వర్డ్ టు యూజ్. ఇది ఇండియన్ పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం, ఇది ఎఫ్ఆర్ఆర్ఓ తర్వాత లోకల్ పోలీస్కి ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు చెక్ బయట నుంచి ఎవరు వచ్చారు, అతని దగ్గర డాక్యుమెంట్స్ ఉందా లేదా, డాక్యుమెంట్స్కి పీరియడ్ ఆఫ్ వ్యాలిడిటీ ఏముంది. సో ఇట్ ఈస్ యాజ్ పర్ ది ఇండియన్ పాస్పోర్ట్ యాక్ట్, నోబడీ ఈస్ టార్గెటెడ్ లైక్ దట్. దట్ ఈస్ నాట్, చాలామంది ఇక్కడ స్టూడెంట్, ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది స్టూడెంట్ ఉన్నారు, నిజాం కాలేజ్లో చాలామంది స్టూడెంట్ ఉన్నారు, కల్చరల్ ఎక్స్చేంజ్లో మన స్టూడెంట్ కూడా బయటే వెళ్తున్నారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్. ఇదిలో దర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. మన రిక్వైర్మెంట్ అంటే ప్రొసీజర్ ఫాలో చేయాలి. ప్రతి స్టేకి ఒక డాక్యుమెంట్ ఉండాలి చేతిలో, డాక్యుమెంట్స్కి ఒక పీరియడ్ ఉంది, ప్రతి వీసాకి ఒక పీరియడ్ ఉంది, ప్రతి పాస్పోర్ట్కి ఒక పీరియడ్ ఉంది. దోస్ థింగ్స్ వీ హ్యావ్ టు ఫాలో.